ఫ్రెండ్స్ మీకు ఒక నోటిఫికేషన్ని పరిచయం చేస్తున్నాను ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి రావడం జరిగింది ఇంటర్ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది మాకు అని ఆలోచించే వాళ్ళకు ఇంకా ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటే బాగుంటుంది ఏం వెళ్తాం అబ్బా మాకు ఆ భాష రాదు మా ఊరదులు మేము వెళ్ళాము అనుకునే వాళ్ళకు ఇది చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ గురించి వీడియోలో చెప్తున్నాను మీకు సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే అందరికీ షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారో చేయరో అవతల విషయం ఫస్ట్ షేర్ చేయండి ఎందుకంటే ఇలా ఒక ఆపర్చునిటీ ఇలా ఒక పొజిషన్ ఉంది వ్యాకెన్సీ ఉంది అని తెలియకుండానే బాధపడి సో వాళ్ళు అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళ దగ్గర ఉండి మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం షేర్ చేయండి తప్పకుండా ఓకేనా సో ఇది పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది కోంపల్లి ఓకేనా సో ఇక్కడ ఉంటుంది మనకు ఇంటర్వ్యూ చేసి ఈ పోస్ట్ అయితే ఇవ్వడం అనమాట ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అని చెప్పేసి ఉద్యోగాలు విడుదలయ్యాయి ఇవన్నీ కూడా టెంపరీ పొజిషన్స్ అండి నేను చెప్పబోయేది ఈ వీడియోలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గురించి ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ఇది ఎప్పుడు ఉంటుందంటే ఇంటర్వ్యూ జూలై పదమూడవ తారీఖు ఉదయం పది గంటలకు ఈ యొక్క లొకేషన్లో లొకేషన్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూల్పల్లి కోంపల్లి ఎస్ఓ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ జీరో ఫ్రెండ్స్ ఒక ముఖ్య విషయం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి దూరంగా ఉండే వాళ్ళని వెళ్ళండి అబ్బా అని చెప్పడం లేదు ఓకే అది గుర్తుపెట్టుకోండి సో ఇక మనం క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రెండు ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ కింద మనకు అర్హత ఏంటి అంటే టెన్ ప్లస్ టూ అనేది సైన్స్ విభాగంలో పాస్ అయ్యి ఉండాలి డిసేబుల్ పట్టించుకోవద్దండి ఎసెన్షియల్ మాత్రమే మనకు కావాలి టెన్ ప్లస్ టూ సైన్స్ విభాగంలో పాస్ అయ్యి ఉండాలి జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఉద్యోగం మనకు ఉంటుంది నెలకు పదిహేడు వేల రూపాయలు శాలరీ ఇస్తారు మనం రాష్ట్రంలో పనిచేస్తాం పదిహేడు రూపాయలు శాలరీ పదిహేడు వేల శాలరీ శాలరీ ఉంటుంది మనకు ప్రైవేట్ జాబ్స్ చేయడం కానీ చాలా బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో పనిచేసినట్టు ఇంకొక ప్రాజెక్ట్ కింద ఏంటంటే కేవలం టెన్ ప్లస్ టూ అంతే ఇంటర్ పాస్ అయితే చాలా అంటే టెన్ ప్లస్ టూ అంటే టెన్ తర్వాత ఇంటర్ డిప్లొమో లేకపోతే ఐటీఐ ఎవరైనా పర్లేదు అనమాట సో జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది పదిహేడు వేల రూపాయలు శాలరీ ఇస్తారు మిస్ చేసుకోవద్దండి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఏముండదు జస్ట్ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒక సెల్ఫర్ షెడ్ సెట్ జిరాక్స్ కాపీస్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది అది పట్టుకొని వెళ్తే సరిపోతుందనమాట ఇంకా మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకు ఒక ప్రాజెక్ట్ కింద బీఎస్సీ ఎవరైతే బయాలజీ జువాలజీ కెమిస్ట్రీలో చదివి ఉంటారో వాళ్ళకు పంతొమ్మిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రాజెక్టులో మనం వర్క్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే బీఎస్సీ సేమ్ క్వాలిఫికేషన్ బాట్నీ జువాలజీ ఫారెస్ట్రీ లేదా అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉంటారు కదా వాళ్ళకు కూడా అవకాశం ఉందండి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు జాబ్ ఉంటుంది పంతొమ్మిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఆ తర్వాత మేము ఏం చేయాలన్నా బాగా చెప్తావు నువ్వు అని అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను ఒకటే ఫ్రెండ్స్ ఖాళీగా ఉండడం కన్నా జాబ్ చేసుకుంటూ ఉంటాం అది ఒక గవర్నమెంట్ సంస్థలో జాబ్ చేస్తూ ఉంటాము ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగా ఉపయోగపడుతుందండి ఆలోచించండి కొంచెం సో నేను చెప్పేది జాబ్ నీడు అత్యవసరం ఉన్న వాళ్ళకు సో ఇది అత ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి ఈ యొక్క వయసు ఎంత ఉండాలంటే ఏ పోస్ట్కైనా సరే ఇరవై ఏళ్ళకి మించకూడదు అనమాట మీ వయసు ఎస్సీ ఎస్టీ అయితే ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకి అయితే మూడేళ్ళు ఓకేనా సో ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఐదేళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారండి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉండే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోండి వాళ్ళకి కూడా ఐదేళ్ళు ఇచ్చారు సో ఇక నేను చెప్పాను ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఒకటి కింద మనకి ఇచ్చారు ఇది ఫిల్ చేసుకొని ఆ యొక్క పదమూడవ తారీఖున ఉదయం పది గంటలకు అడ్రస్కి వెళ్ళిపోండి డైరెక్ట్ సో అక్కడ మీకైతే ఇంటర్వ్యూ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంచి అవకాశం అందరికీ షేర్ చేయండి అబ్బా ఈ వీడియోని ఉంటాను హ్యాపీ నైస్ డే